తెలుగుదేశం జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశం ఈ నెల తొమ్మిదిన జరగనుంది ఆ దిశగా ఏకాభిప్రాయం సాధించి ప్రజల్లోకి వెళ్లేందుకు ఓ కరపత్రాన్ని తీసుకురావాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన భేటీలో ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం మధ్యంతర బెయిల్పై విడుదలైన తెలుగుదేశం అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు జైలులో పెట్టి ఇబ్బంది పెట్టినా ఎంతో దృఢంగా నిలబడ్డారని వరుస అక్రమ కేసులని సమర్థంగా ఎదుర్కొంటున్నారని చంద్రబాబుతో పవన్ అన్నట్లు తెలిసింది జైలుకు వచ్చి మద్దతు ప్రకటించినందుకు చంద్రబాబు పవన్ కు ధన్యవాదాలు తెలిపినట్లు సమాచారం దాదాపు రెండున్నర గంటల పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన నేతలు రాబోయే రోజుల్లోనూ తరచూ సమావేశం కావాలని నిర్ణయించారు ఈ నెల తొమ్మిది నిర్వహించే సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశంలో ఉమ్మడి ఎజెండాపై చర్చించి జనంలోకి ఐక్యంగా ఎలా పెళ్లబోయేది నిర్ణయించనున్నారు సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టోపైనే ప్రధానంగా చర్చ జరిగింది రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో ఇప్పటికే ఆరు ముఖ్యాంశాలను తెలుగుదేశం ప్రాథమిక మేనిఫెస్టోలో ప్రకటించింది జనసేన సైతం ఇప్పటంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో షణ్ముఖ వ్యూహం పేరుతో ఆరు అంశాలను ప్రకటించింది వీటితో పాటు మరికొన్నిటిని జతచేసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది షణ్ముఖ వ్యూహంలోని అంశాలను పవన్ చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగు ఆర్థిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ది చేసే ప్రణాళిక రూపకల్పనను సూచించినట్లు సమాచారం అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ తిరుపతి విజయవాడలను క్లస్టర్ల వారీగా అభివృద్ది చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది బీపీఎల్ కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం ఉచిత ఇసుక పంపిణీ ముప్పై లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేయూత ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది సౌభాగ్య పథకం పేరిట ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు పరిశ్రమలు నడుపుకునేలా పది లక్షల రూపాయల చొప్పున సాయం అందించి తద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరిగేలా ప్రణాళికలను ప్రతిపాదించినట్లు సమాచారం వ్యవసాయం బంగారు ఫలసాయం పేరిట ఉద్యాన రైతులకు ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు మైనర్ ఇరిగేషన్ రంగాన్ని ప్రోత్సహించి వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రతిపాదించారు మన ఏపీ మన ఉద్యోగాలు పేరిట ఏటా ఏపీపీఎస్సీ ద్వారా సకాలంలో పోస్టుల భర్తీ చేసి ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలను పవన్ చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు సిపిఎస్ రద్దు చేసి గత పింఛన్ విధానం అమలు హామీని మేనిఫెస్టోలో చేర్చాలని సూచించినట్లుగా తెలుస్తోంది జనసేన తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే కొన్ని ఉమ్మడి అంశాలు ఉన్నందున వాటికి అదనంగా మరికొన్ని జోడించి తుది మేనిఫెస్టోను ఐక్యంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనలోపు ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా ఏకాభిప్రాయ అంశాలతో ఉమ్మడి కరపత్రాన్ని తెలుగుదేశం జనసేన విడుదల చేయనున్నాయి వైకాపా సర్కార్ను ఎందుకు గద్దెదించాలో వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయనున్నారు ఉమ్మడి ఎజెండాతో రెండు పార్టీలు కార్యక్రమాలు చేపట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి రెండు పార్టీల జనరల్ బాడీ సమావేశాలు కూడా కలిపి నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది ఆ అంశము సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది